ప్రజలను బాగా మోసం చేసిన తర్వాత ఎన్నికలకు దగ్గరకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు రెండో సినిమా తీయడం మొదలుపెట్టాడు. రెండో సినిమా ఏమిటో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం, ఇది చంద్రబాబు నాయుడు గారు తీసిన రెండో సినిమా. ఈ రెండో సినిమా డైలాగులు ఏమిటో తెలుసా? 4 ఏళ్ళు ఈ పెద్ద మనిషి బీజేపీతోనూ పవన్ కళ్యాణ్తోనూ కలిసి కాపురం చేస్తాడు. 4 ఏళ్ళు కాపురం చేసి ఇప్పుడు ఈ పెద్ద మనిషి నల్లసొక్కాలు వేసుకుంటాడు, స్లీవులు మరుస్తాడు. స్లీవులు మర్చి వీళ్ళ మీద యుద్ధం పోరాటం అంటాడు ఈ పెద్ద మనిషి. ఇదే పెద్ద మనిషి ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం పోలవరం ప్రాజెక్టు కట్టడు, పునాదులు గోడలు దాటి ముందుకు కదలదు ఆ ప్రాజెక్టు. కానీ అదే పోలవరం ప్రాజెక్టు ఈ పెద్ద మనిషి ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం ఏం చేస్తాడో తెలుసా? పోలవరం ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు బీజేపీతో పోరాటం చేస్తాడు. 4 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వంలో తన పార్టీకి చెందిన ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉంటారు. బీజేపీతో ఇద్దరు చిలక గోరింకల మాదిరి కాపురం చేస్తారు. అక్కడేమో బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతారు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే ఏకంగా తీర్మానాలు చేసి బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతాడు. 4 ఏళ్ళు ఈయన వాళ్ళను పొగడ్డం, వాళ్ళు ఈయనను పొగడ్డం ఈ 4 ఏళ్ళు. 4 ఏళ్ళు వీళ్ళ కాపురం చూస్తే, చిలక గోరింకల మాదిరి వీళ్ళు చేసిన కాపురం చూస్తే, నిజంగా చిలక గోరింకలకు కూడా అసూయ పుట్టే విధంగా నిజంగా కాపురం చేశారు. అంత గొప్పగా కాపురం చేసిన తర్వాత ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో తెలుసా? ఆ తర్వాత ఇదే పెద్ద మనిషి 4 సంవత్సరాలు ప్రత్యేక హోదాను అడగడు, ప్రత్యేక హోదాను దగ్గరుండి తూట్లు పొడుస్తాడు. అసెంబ్లీనే సాక్షిగా చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాను వెటకారం చేస్తాడు. ప్రత్యేక హోదా వల్ల ఏం మేలు జరిగింది అని చెప్పి ఈయనే అడుగుతాడు. ప్రత్యేక హోదా సంజీవిని అని చెప్పి ఎదురు ప్రశ్న ఈయనే చేస్తాడు. ప్రత్యేక హోదా కావాలని ఎవరైనా అడిగితే వాళ్ళ మీద దగ్గరుండి కేసులు పెట్టిస్తాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అంతటితో ఆగిపోడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మోడీని పొగుడుతూ జనవరి 27, 2017 ఏమంటాడు? మోడీ మన రాష్ట్రానికి చేసినంతగా మేలు ఏ రాష్ట్రానికైనా జరిగిందే అని చెప్పి ప్రతిపక్షాలకు సవాల్ విసురుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని చేస్తాడా 4 ఏళ్ళు? ఆ తర్వాత ఎన్నికలు 3 నెలలు ఉన్నాయనగా ఏం చేస్తాడు? బీజేపీతో విడాకులు తీసుకుంటాడు, నల్ల చొక్కా వేసుకుంటాడు, ఢిల్లీకి పోయి పార్లమెంటు ముగిసిపోతా ఉంది, ముగిసిపోయిన తర్వాత దీక్ష చేస్తాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకు 6 నెలల ముందు 3 నెలల కోసం డ్వాక్రా పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల రుణాలు మాఫీ మూసెత్తాడు. ఆ రుణాలేమో అక్కచెల్లెమ్మలకు ఇవాళ వడ్డీలతో కలిపి తడిసి మోపుడై ఎన్నికలప్పుడు 14,000 ఉన్న రుణాలు ఇవాళ 25,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితి. ఆ అక్కచెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పును ఆ అక్కచెల్లెమ్మల దగ్గరికి వెళ్ళి లెంపలేసుకొని వాళ్ళని క్షమాపణ అడగడు. కానీ ఎన్నికలకు 3 నెలలు ఉన్నాయనగా ఏం చేస్తాడు? పసుపు కుంకుమ అంటూ మరో డ్రామా ఆడతాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు.